వావ్, ఇది కదా హ్యాపీ మూమెంట్ అంటే. సో బేసిక్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీర్ అన్న వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా అయితే చాలా అంటే చాలా బాధపడ్డారండి. సో అలాంటి సందర్భంలో ఆ బాధను తీర్చడానికి అయితే రష్మి గారిని తీసుకురావడం జరిగింది. సో రష్మి గారు కూడా అడపాదడపగా అయితే ఆ బాధను తీర్చేస్తూనే ఉన్నారు. సో బేసికలీ ఆడియన్స్ కి కావాల్సిన మెయిన్ పర్సన్ అదెవరో కాదండి, సుధీర్ అన్న మాత్రమే. సో బేసిక్ గా సుధీర్ అన్న ఉంటేనే ఆడియన్స్ అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్ గాను 100కి 100% అయితే ఆ షో అనేది ఆదరిస్తూనే ఉంటారు. సో ఇలాంటి సందర్భంలోనే ఎప్పటికప్పుడు సుధీర్ అన్న వస్తారు వస్తారని చెప్పేసి నోరు రోజిస్తూనే ఉన్నారు. కాకపోతే సుధీర్ అన్న ఇప్పటివరకు కూడా అయితే రాలేదండి. సో అలాంటి సందర్భంలోనే నెక్స్ట్ వీక్ కి సంబంధించి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కావడం జరిగింది. సో ఈ ప్రోమోలో చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా అయితే ప్రోమోని అయితే డిజైన్ చేశారు. అండ్ అదేవిధంగా ఎపిసోడ్ అయితే ఇంకా మరింత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని చెప్పేసి వాళ్ళు అయితే అంటున్నారు. సో ఇలాంటి సందర్భంలో రామ్ ప్రసాద్ గారు అయితే సుధీర్ అన్నకి కాల్ చేసి ఒక ముఖ్యమైన పర్సన్ మాట్లాడతారని చెప్పేసి లైవ్ లో అక్కడ రష్మి గారికి అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇదంతా కూడా మనకైతే మళ్ళీ పెళ్లి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి. సో రియల్ కపుల్స్ అయినా కానీ రీల్స్ కపుల్స్ కానీ సో వీళ్ళందరూ కూడా అయితే ఒకటిగా ఉంటారు, ఒకటి బాండింగ్ ఉంటుందని చెప్పేసి నిరూపించడానికైతే ఇక్కడ సుధీర్ అన్నకైతే రామ్ ప్రసాద్ గారు ఫోన్ కలిపి రష్మి గారికి ఇవ్వడం జరిగింది. సో అలాంటి సందర్భంలో ఇక్కడ రష్మి గారు కూడా సిగ్గుపట్టడం అయితే మనం ఇక్కడ క్లియర్ కట్గా చూసాం. అండ్ బేసిక్లీ రష్మి గారు సుధీర్ అన్నతో ఏం మాట్లాడారు, సుధీర్ అన్న రష్మి గారి గురించి ఏం మాట్లాడారు అనేది మనం ఎపిసోడ్లో చూడాల్సిందండి. సో మనకి ప్రోమోలో జస్ట్ ఒక గ్లింప్స్ అని మాత్రం ఇచ్చారు కాబట్టి సో అందరూ కూడా అయితే నోరూరుతూనే ఉంది. అండ్ అదేవిధంగా కళ్ళు కూడా అయితే ఎప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ వస్తుందని చెప్పేసి అందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూనే ఉన్నారు. సో బేసిక్లీ సుధీర్ అన్న రష్మి గారు మాట్లాడుకొని చాలా అంటే చాలా కాలం అయిందండి. అంటే మనకి ఇక్కడ ఓన్లీ బుల్లితెర షోస్ మీద. సో బేసిక్లీ వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి, సో వాళ్ళిద్దరూ దూరం అయిన తర్వాత ఎటువంటి ఒక ఫీల్ అయితే అనుభవించారు అనేది మొత్తం పూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే మనం చూడబోతున్నాం కాబట్టి సో అందరూ కూడా అయితే ఇంకొక 2-3 రోజులు అయితే వెయిట్ చేయాలండి. సో బేసిక్లీ ఏదేమైనప్పటికీ రామ్ ప్రసాద్ గారు సుధీర్ రష్మిని కలిపారంటంలో అయితే మనకి ఎటువంటి అతిశయోక్తి లేదండి. సో వన్స్ అగైన్ రామ్ ప్రసాద్ కూడా అయితే ఒకసారి థ్యాంక్స్ చెప్పేసుకుందాం. అండ్ అదేవిధంగా సుధీర్ రష్మిల కోసం మరింత వెయిట్ చేయండి. జై హింద్.